విజయవాడలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. నిన్న నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా విజయవాడ జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా విజయవాడతో పాటు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల వ్యాప్తంగా కూడా పలు కాలనీలు జలమయం కాగా వేలాది ఎకరాల పంట నీట మునిగింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కూడా అప్రమత్తమయ్యారు. నిన్న నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా అధికారులతోనూ ఇటు ఎమ్మెల్యేలతో కూడా సమీక్షలు చేస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేస్తూ సహాయ చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు. దీంతో గన్నవరం ఎమ్మెల్యే ఎర్రగడ్డ వెంకటరావు కూడా తన నియోజకవర్గం మొత్తం పర్యటిస్తున్నారు. విజయవాడ రూరల్లో కూడా మొత్తం ఆయన పరిధిలో ఉన్న నేపథ్యంలో అంబాపురం కాలనీ అలాగే ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా చాలా ఇళ్లలోకి నీరు చేరడంతో పాటు పొలాలు కూడా నీట మునిగాయి. కొంతమంది వరద ముంపుకి ఇరుక్కుపోయారని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. వారి బయట తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఎటువంటి సాగు చర్యలు చేపడుతున్నారు అంశాలపై మాది మంత్రులు ఎర్రగడ్డ వెంకటరావు గారు సార్ చెప్పండి. ఉదయం నుంచి పర్యటిస్తున్నారు, ఎట్లా ఉంది మీ నియోజకవర్గం వచ్చి విజయవాడలో? నా నియోజకవర్గం గన్నవరం బాగానే ఉందండి. గన్నవరం కాన్స్టిట్యూన్సీలో గన్నవరం మండలం బాబులు కూడా నేను అంతా తిరిగాను. కొన్ని ఇళ్లలోకి వాటర్ వచ్చింది, బట్ ఎంత ప్రమాద స్థాయిలో లేదు. రెండు మూడు అడుగులు నీళ్ళు ఇళ్లలోకి వెళ్ళినందువల్ల పెద్ద వాళ్ళకి భోజనాలు అయిన ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేలతో చెప్పి రెండు మండలాల్లో విజయవాడ రెండు మండలంలో నేనంతా బాగానే ఉందనుకున్నాను నేను వచ్చి. కానీ పొద్దున్న 5 గంటలు ఒకేసారి వరద రావటం అంబాపురం గ్రామం ముంపుడు గురైంది. అంబాపురం గ్రామంలో మిగతా అన్ని రోడ్లు ఎలా ఉన్నా అంటే 4 అడుగులు 5 అడుగులు 6 అడుగులు 3 అడుగులు అట్లా వాటర్ ఉన్నాయి. కొన్ని రోడ్లలో దాదాపు 14-15 అడుగుల మేర నీరు ప్రవహిస్తాం వల్ల వాళ్ళందరూ పైకి డాబా పైకి ఎక్కి ఉన్నారు. ఇప్పుడు 500 నుంచి 600 మధ్యలో ఉంటారు. మేము నెంబర్ లెక్కలేదు కానీ 500 మంది సుమారుగా డాబాలపై వెయిట్ చేస్తున్నారు. 9 గంటల కాడి నుంచి మేము బోట్ల కోసం చూస్తున్నాం. మధ్యలో 6-7 అడుగులు 5 అడుగులు 6-7 అడుగులు 8 అడుగులు వరకు హైట్ ఉన్న వాటర్ ఉంటే మేము వెళ్ళి రెస్క్యూ చేసాం. ట్రాక్టర్ మీద తీసుకొస్తాం. ఇప్పుడు ఎస్ఆర్ పబ్లికేషన్ ఒక ట్రౌన్ తీసుకొచ్చారు. మా సర్పంచ్ దగ్గర మనకు ట్రాక్టర్ పంపించారు అక్కడికి. ట్రాక్టర్ కాకుండా కొన్నిసార్లు జేసీబీలు కూడా పంపించాం. ఈయన స్వయంగా ఈయన కూడా వెళ్ళాడు. ఆ ట్రక్లోనే కూర్చోబెట్టుకొద్దాం, ముసలాళ్ళు ఉన్నారు, పేషెంట్ ఉన్నారంటే. కానీ ఆ జేసీబీ కూడా అయిపోయింది. మళ్ళీ ఇంకో జేసీబీ తెచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాం వెళ్ళలేక. అలాగే ట్రాక్టర్ మీద వెళ్ళి తీసుకొస్తానికి చేయగలిగిన పనులు మేము చేయగలిగాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు అర్జెంటుగా బోట్లు పడవలు కావాలి, కరెక్ట్గా మాట అది పంపిస్తున్నారు. భవానీపురం దగ్గర నుంచి పంపించా కానీ అవి వర్కౌట్ అవ్వలేదన్నారు. రెస్క్యూ టీమ్ వస్తుంది ఇప్పుడు 1 గంటలో అని చెప్పారు ఇప్పుడే. అందుకని ఉదయం నుంచి చాలామంది బాధితులు చెప్పేది ఏంటంటే గతంలో అయితే ముందుగా హెచ్చరికలు జారీ చేసేవాళ్ళు ఒకటి నుంచి వర్షాలు కూర్చున్న నేపథ్యంలో ఈ బుర మీద పొంగడం కావచ్చు, లేకపోతే 10-15 నెలల తర్వాత ఈ స్థాయిలో ఈ ప్రాంతంలో మీరు చెప్పిన అమ్మాపురం కావచ్చు ఈ ప్రాంతంలో కావచ్చు దీనికి ముందు హెచ్చరికలు చేసి ఉంటే బాగుంటుంది అనేది ఒక ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తారు. అంటే రాజకీయాలు మాట్లాడటం బాధాకరం కానీ అమానవీయ కోణంలో మనం ఆడకూడదు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా కానీ మానవీయ కోణంలో ఆలోచన ఫస్ట్ మనకు పడవలు కావాలి. దయచేసి మీరు ఆంధ్రజ్యోతి ద్వారా పడవలు అద్దెకి ఇచ్చేవాళ్ళు అద్దెకి వచ్చేవాళ్ళు వచ్చినా వాళ్ళు అద్దె కావాలి మనం కడదాం. బోట్లు దొరకని పరిస్థితి ఇప్పుడు 600 మందిని రెస్క్యూ చేద్దాం. రెండోది ఇక మీరు అన్న పాయింట్కి వస్తే విమర్శత్తకి ఏముందండి, మేము వాళ్ళని వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళు ప్రపేదం లేదు. ఇప్పుడు గొర్రపడక్కసరికి తీయపోవడం వల్ల ఎస్సీని సరెండర్ చేసాం. ప్రసాద్ అని ఎస్సీ నా కాన్స్టిట్యూషన్ గొర్రపడక్కుంటూ 3 రోజులు దమ్ముటాటతో తగ్గించాం. ఎస్సీని తీసేయమని నేనే అడిగా మంత్రి గారిని. అంటే కనీసం నిర్లక్ష్యం లేదండి. కాలువలకు పూడికలు తీయిపోవటం ఎనగటి గతంలో తప్పిడీలోని డబ్బులు వేసుకుని రైతులు తవ్విచ్చేవాళ్ళు బోధులు కానీ కాదు. ఆ పరిస్థితి ఎప్పుడో పోయింది. వ్యవసాయం కౌలుదారుల చేతులకు ఎక్కువ వెళ్ళిపోయినాక ఈ సిస్టమ్ అంతా మారిపోయింది. చూస్తా ఉన్నాము ఇప్పుడు అక్కడ ఇరుక్కుపోయిన వారిని ఇప్పుడు ఎలగడ్డ వెంకటరావు చొరవతో ఈరోజు ప్రొక్లైన్ ద్వారా వీళ్ళందరినీ కూడా తీసుకువచ్చారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ముంపును గురి అయ్యామని కూడా చెప్తున్నారు. బాబు చెప్పు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు జక్కంబడి రింగ్ కాండి సార్. ఎలా తీసుకొచ్చారు మిమ్మల్ని? బోట్ లో తీసుకొచ్చారు. బోట్ లో తీసుకొచ్చి బోట్ లో నుంచి బోటే ఉందండి. కనీసం 7 బోట్ల అవసరం ఉందండి. ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఆ గొర్రపు డెక్కలు తీయపోవటం అన్ని మాట్లాడుకునే టైం కాదు ఫస్ట్ థింగ్. సెకండ్ అధికారుల విషయం వస్తే విజయవాడ రోడ్లో సగం నాది ఉంది, సగం మైలవరం కేపీ గారిది ఉంది. అక్కడ చక్కంపూడిలో కూడా వరద ఉంది, అక్కడ ఉండుంటారు అధికారులు. కానీ మనకు కావాల్సిన బోట్లు దయచేసి ఆంధ్రజ్యోతి ద్వారా కూడా ఎవరైనా బోట్ వాళ్ళు వస్తే మానవీయ కోణంలో బోట్లు ఉన్న వాళ్ళు ఎవరన్నా అదే బోట్లు కానీ పడవలు కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే మీరు చాలామంది ప్రాణాలని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. 550 మంది పైన ఉన్నారు. ఇంకా వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు, అంటే ప్యానిక్ అవుతారు. ఇంకా అప్పుడు గంటల గంటలు గడిచే కొద్దికి వాటర్ ఏం చేసినా చేయకపోయినా మనం ఏజ్ పెద్ద పెద్ద వయసు వాళ్ళు భయపడతారని మీ మీడియా ద్వారా కోరుతున్నాం. ఓకే, ఇప్పుడు సహాయక చర్యలకు సంబంధించి ఆల్రెడీ నిన్న కూడా మీరు ఈ భోజనం స్వల్పాహారం పంపిస్తారు. ఇప్పుడు అంబాపురం కూడా పరిశీలించారు, మీ రూరల్ ఏరియాలో కూడా భోజనం పెట్టమన్నాం. కళ్యాణ మండపం పేరేంటది, ఆహ్వానం కళ్యాణ మండపంలో పెట్టాం. కానీ నిజం మాట్లాడుకుంటే అక్కడికి వచ్చి భోజనం చేసే పరిస్థితి లేదు. మనం అవాస్తవాలు మాట్లాడడం ఉపయోగం లేదు. అక్కడికి మనం తీసుకెళ్లి ప్యాకెట్లు ఇచ్చే ఏర్పాటు, ఆ పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉంది. ట్రాక్టర్లో పంపించే ఏర్పాటు చేయడం. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వరకు వంట చేసుకుంటే ఇబ్బంది. వాళ్ళకి మంచినీళ్ళ సమస్య ఉంది. మేము 3-4 ట్యాంకర్లు పంపిస్తే ఆ ట్యాంకర్లు ఇరుక్కుపోతున్నాయి. అంటే మేము పని చేసినా కూడా ప్రకృతి సహకరించట్లేదు.
సో వాళ్ళకి వాటర్ బాటిల్లోనే పంపిస్తానని చెప్పాం కొన్ని నెలలకి. ఇప్పుడు పంపించే ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మీకు సమస్య ఏంటంటే ఇప్పుడు ఆ పైన ఉన్న వాళ్ళకి ఇప్పుడు 15 అడుగులు 14 అడుగులు ఫ్లో వాటర్ ఫ్లో ఉన్న దగ్గర మాత్రం డాబా పైన ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయాల్సిన అవసరం ఉంది. అది అది ప్రధానంగా మనం అడ్రస్ చేయాల్సిన అంశం. ఫస్ట్ ఒక పూట భోజనం లేట్గా చేసినా పర్లేదు, కానీ ముందు వాళ్ళు తీసుకురావాల్సిన బాధ్యత మన అందరం ఉందని నేను భావిస్తూ దయచేసి మీ మీడియా ముఖంగా కూడా ఏబిఎన్ శోధన కూడా కోరుతున్నాం. ఎక్కడైనా పడవలు కానీ ఉంటే తీసుకొస్తే మనం గంట 2 గంటలు వాళ్ళు తెచ్చేస్తే మిగతా సాయంత్రంకి మనం సెటిల్ చేయొచ్చు. ఇంకా మళ్ళీ వర్షం పెడితే మాత్రం చాలా ఇబ్బంది పరిస్థితుల్లోకి మనం వెళ్తాం. ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు ఈ టైంలో రాజకీయాలు మాట్లాడడం అనేసి దీన్ని ఎట్ట బయట తీసుకొద్దాం ఆలోచన అందరూ చేస్తే ముందు మన మనుషులు సభ్య సమాజంలో మన సాటి మనిషి ఇబ్బంది ఉన్నప్పుడు రెస్పాండ్ అవసరం కనీస ధర్మం ఉందని ఆ కోణంలో ఆలోచించమని మీరు దయచేసి మీరు కూడా ఒక పడవ ఏర్పాటు చేసిన మీకు స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా చూస్తా ఉన్నాము అలాగే వెంకటరావు గారు ప్రధానంగా ప్రజలకు భరోసా కల్పించడం క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కొంతమంది చిక్కుపోయిన నేపథ్యంలో వారికి వారిని ఏ విధంగా బయట తీసుకువచ్చారనే అంశాలు కూడా ఆలోచన చేస్తాము. అయితే కేవలం ఒక పడవ మాత్రం ప్రస్తుతం అందుబాటులో ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రజలు కూడా ఎవరో ఆందోళన చెందవద్దు. అలాగే రాజకీయ నాయకులు విమర్శల సమయం కాదు కాబట్టి అందరూ సాక్షిలో పాల్గొనాలని కూడా ఎర్రగడ్డ వెంకటరావు చెప్తున్నారు. ఇప్పుడు శ్యాంప్రసాద్తో వరప్రసాద్, ఇబ్రాహ్మజ్యోతి విజయవాడ నుంచి.